వందనాలండి. ఈరోజు 10 డిసెంబర్. ఈరోజు మనము దెమెత్రి అనే ఒక కంసాలి దొమ్మిని ప్రోత్సహించేవాడు. ఇంకొకడు ఎఫెసు పట్టణ కర్ణం, అతని హేతువాది. ఈ ఇద్దరిని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. వీళ్ళని గురించి తెలుసుకోవడానికి దయచేసి అపొస్తల కార్యం 19వ అధ్యాయం చదవండి. ఆ పట్టణంలో శాంతి భద్రతలు నెలకొల్పాల్సిన వాడు ఈ కర్ణం. వారిద్దరూ ఈనాటి చాలా మందిలాగా సువార్తను వ్యతిరేకించేవారు. ఎక్కడైనా ఎప్పుడైనా సువార్త ప్రకటించబడుతుంటే, ఆత్మలు సంపాదించబడుతుంటే అపవాది చూస్తూ ఊరుకోడు, ఏదో ఒకటి చేసి ఆపుతాడు. మనం అర్థం చేసుకోవాలి. ఈ అధ్యాయం చదివితే మీకు బాగా అర్థమవుతుంది. ఒకడేమో కంసాలి దొమ్మిల్ని ప్రోత్సహిస్తున్నాడు, ఇంకొకడేమో కర్ణం పీస్ మెయింటైన్ చేయాలని చూస్తున్నాడు. పౌలు 2 సంవత్సరాలు ఎఫెసులో సువార్త ప్రకటించి సంఘం స్థాపించాక వారు ప్రభు పట్ల తొలి ప్రేమ కలిగి ఉండేవాళ్ళు. తొలి ప్రేమ ఉంటే చాలా పనులు చేస్తాం కదా దేవుని కోసం, అలా చేసేవాళ్ళు. ఆ సమయంలో దేమేత్రి అతని తోటి కంసాలులు పౌలు సిద్ధాంతంతో విభేదించలేదు. వారి వ్యాపార లాభాలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడినందువల్ల వారిప్పుడు కోపంతో రగిలిపోతున్నారు. అర్తిమీదేవి యొక్క విగ్రహాలు వెండితో చేసి అమ్మేవాళ్ళు. నిజదేవుని గురించి తెలుసుకుంటే, నమ్మితే ఇక విగ్రహాలు తీసి పడేస్తే వారి జీవనం దెబ్బతింటుంది. అంతేకాక మాంత్రిక విద్యను అభ్యసించేవారు విలువైన తమ పుస్తకాలు కాల్చివేయట కూడా వీళ్ళు చూశారు. సాతాను అస్సలు భరించలేకపోయాడు ఈ సంఘటనలన్నీ. దేమేత్రి ఒక పన్నాగం పన్ని ఆ పట్టణంలో దొమ్మిలు జరిగేటట్టుగా చేశాడు. తన తోటి కంసాలుల ధన వ్యామోహంను ఆసరాగా తీసుకొని వారి అత్యాశను దేశభక్తి మతం పట్ల యథార్థత అనే ముసుగులో గొడవలు పెట్టమన్నాడు. వాళ్ళకి అర్థం కాల, గొడవలు చేసేవారు ఎందుకు చేస్తున్నారో వాళ్ళకి అర్థం చేసుకోలేకపోయారు. కానీ తమేదో గొప్ప పని చేస్తున్నాము అని అనుకున్నారు. తమ దేశాన్ని నమ్మకాలను కాపాడే హీరోలు అనుకుని వాళ్ళు భుజాలు చట్టుకున్నారు. యేసుప్రభు కాలంలో లాగా యూదులు దొమ్మిలు మొదలుపెట్టినట్టుగా గట్టిగా అరిస్తే వారిదే నిజమవుతుంది అని అనుకున్నారు. యేసుప్రభువుని సిలువ వేసినప్పుడు అలాగే చేశారు. ఎక్కువ మంది అరిస్తే అదే సరైందని జనాలు నమ్ముతారనుకొని అపవాది ఆ పన్నాగం పన్నాడు. కానీ విశ్వాసులుగా ఇటువంటి పరిస్థితుల్లోనే ఎదుర్కోవాలంటే చాలా ధైర్యం ఉండాలి. 1 యోహాను 4:4 మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారని వ్రాయబడిన వాక్యం నమ్మితే దేవునితో ఒక్కడున్నా కూడా అతనే గొప్పవాడని తెలుస్తుంది. మనకేం జనం అవసరంలా, గుంపులు అవసరంలా, మనతో దేవుడున్నాడు. ఈ గొడవల మధ్యలో ఆ పట్టణ కర్ణము హేతువాదైనందున ఆ సమూహంను సముదాయించి అర్తిమీదేవి ఆ పట్టణానికి పాలకురాలై ఉన్నదని మీకు అందరికీ తెలుసు కదా, అందుకని మీరు శాంతంగా ఉండండి అన్నాడు. శాంతి సమాధానం కోల్పోతే కర్ణం తన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అంతేగాక కొన్నిసార్లు సైనిక పాలన కూడా రావచ్చు. అప్పుడు వారికి చాలా స్వాతంత్రాలు పోతాయి. ఇష్టం వచ్చినట్లు జీవించడానికి వీలు కాదు. అందుకే వారికి నచ్చజెప్పి ఈ క్రైస్తవులు గుడి దోచిన వారు కారు, మన దేవతను దూషింపను లేదు కాబట్టి వారు బోధించే సువార్త ఎవరిపైనా ఏ ప్రభావం ఉండదులే అని చెప్పి పంపించాడు. ఈనాడు కూడా ఇటువంటి హేతువాదులు ఏదో ఒకటి చెప్పి సువార్త వినకుండా, దేవుని సంగతులు తెలియకుండా ఆపుతారు. ఎందుకంటే వారికి నిజమైన అవసరాలు, నిత్య జీవం గురించి ప్రజలకి ఏం అవసరమో తెలియదు వాళ్ళకి. వాళ్ళు ఆలోచించనియ్యరు కూడా. ఈ విధంగా చేసేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు సంఘాలలో, సమాజాలలో. దయచేసి ఆలోచించి అటువంటి వారి ఊరిలో పడద్దని బతిమలాడుకుంటున్నా. ప్రార్థన చేసుకుందాం. దయమేడయేసిన దేమేత్రి, తర్వాత ఈ కర్ణం, వీళ్ళిద్దరు లాంటి వాళ్ళు మా చుట్టూ ఎంతోమంది ఉన్నారు నాయనా. మరి అటువంటి వారి మాటలు వినకుండా కేవలం మీ వైపు చూస్తూ ముందుకు నడిచేది నేర్పించమని యేసుక్రీస్తు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.